హలో అండి, ఈరోజు నేను ఒక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చాను. భోగి రోజు మా ఊర్లో ఎలా చేసుకున్నాము ఇదంతా కూడా మీకు వీడియో పెట్టబోతున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుజాత. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా ప్రెస్ చేయండి. మా ఊరు వచ్చి ఏలూరు దగ్గర దెందులూరు గ్రామం అండి, అమ్మ వాళ్ళది. మేము పండగకి అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది. భోగి ముందు రోజు అవన్నీ అరేంజ్మెంట్స్ చేసి పొద్దున్నే 4 గంటలకి తెల్లారి భోగి రోజు అనగా అందరినీ రమ్మండం చెప్పడం జరిగింది. ఆడపిల్లలందరినీ కూడా ఓణీలు అవి వేసుకొని రమ్మన్నారు. మగపిల్లల్ని పంచలు అవి కట్టుకోమన్నారు. ఇంకా మేము చీరలు అవి కట్టుకొని అందరం కూడా చక్కగా రెడీ అయ్యి వెళ్ళాము. ఇవన్నీ కూడా ముందుగా ఊరేగింపు జరిగింది. ఈ మేళాలతోటి గోదాదేవి, వెంకటేశ్వర స్వామి అవతారాలు వేషం వేసుకొని పిల్లలు, అలాగే హరిదాసులు, గంగిరెద్దులు, అలాగే ఊళ్ళో విష్ణుమూర్తి ఆలయం ఉందండి, ఆ గుడికి సంబంధించిన ఉత్సవమూర్తులు కూడా తీసుకొచ్చి ఊరేగించారు. ఇలా భోగి మంట వేసే ముందు దాని చుట్టూ తిప్పి తర్వాత భోగి మంట వేయడం జరిగింది. మీరు కూడా చూసేయండి, ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. ఇదంతా కూడా దెందులూరు గ్రామము వెల్మ సెంటర్లో చేయడం జరిగిందండి. ఫస్ట్ మాకు ఇంటి దగ్గరలోనే, ఆ తర్వాత గోదాదేవి వెంకటేశ్వర వేషాలు వేసిన వాళ్ళకి దిశ తీయడం జరిగింది. తర్వాత అయితే కార్యక్రమం ప్రారంభించారు. ఇదంతా కూడా మీకు హార్పిస్తున్న ఆయన లోకరాజు మాస్టర్ అని చెప్పి ఆయన ఆధ్వర్యంలో చేయడం జరిగిందండి. గోవింద్ చెప్పాలి, చేతులు పైకెత్తి. దయచేసి ఇవాళ మనం దేవుని సన్నిధిలో తర్వాత పొంగలి వండడం జరిగిందండి. తర్వాత అందరికి ప్రసాదంగా పెట్టారు. చక్కగా చిన్నపిల్లలు కూడా ఫ్యాన్సీ డ్రెస్సులాగా వేసుకొని డ్యాన్స్లు అని అవన్నీ ప్రోగ్రామ్స్ చాలా జరిగినాయి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు.